Cause I just wanna go to the deep end. I just హలో గైస్, థంబ్నైల్ ఏదైతే పెట్టానో వాటన్నిటికీ క్లియర్ ఎక్స్ప్లనేషన్ అనేది ఈరోజు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, ప్రతిదీ కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతే, చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఏపీ ఇంటర్ 2022 రిజల్ట్స్ ఎప్పుడు అని అడుగుతున్నారు. సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం. సో ఏపీ 2022 రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే, కొన్ని వెబ్సైట్స్లో ఏంటంటే మనకి రేపే అంటే 15వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయనేసి మనకి చూపిస్తుంది. ఈవెన్ చాలా అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా మనకి ఇదే చూపిస్తుంది, 15వ తారీఖున రిజల్ట్స్ అనేవి రిలీజ్ కాబోతున్నాయని అయితే మనకి చూపిస్తుంది. అంటే ఎల్లుండి అసలు అవుతాయి అవ్వ అంటే 15వ తారీఖున అయ్యే ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే ఎల్లుండే 15వ తారీఖు. సో దీనికోసం రిజల్ట్స్ రిలీజ్ చేయాలంటే అట్లీస్ట్ ఈరోజైనా మనకి అఫీషియల్ న్యూస్ అనేది రిలీజ్ చేయాలి. బట్ డెఫినెట్గా 15వ తారీఖున అయితే రిలీజ్ చేసే ఛాన్స్ లేదు. అక్కడ 15వ తారీఖున అన్ని వెబ్సైట్లో చెప్పారు, కానీ మేబీ 2 డేస్ అటు ఇటు కావచ్చు అని కూడా కింద చెప్పారు. సో మనకి ఎప్పుడు రిలీజ్ అవుతాయని కన్ఫామ్గా చెప్పగలను అంటే, మనకి ఇప్పుడిప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే జూన్ 17వ తారీఖు కావచ్చు అని చెప్తున్నారు. కన్ఫామ్గా చెప్పలేము, బట్ జూన్ 17, 18, 19, 20, 21 వరకు వెళ్ళదు, కానీ 17, 18, 19, 20 ఈ 4 డేస్లో పక్కాగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఒకవేళ ఈ రిజల్ట్స్ డేట్ దాటిందంటే 23, బట్ మ్యాక్సిమం ఏంటంటే పేపర్స్ అనేవన్నీ కరెక్షన్ అయిపోయాయి. సో అఫీషియల్గా అప్డేట్ ఇప్పుడిప్పుడే, ఇది నేను ఇప్పుడు మీకు పెట్టాను కదా 17వ తారీఖు అని, ఇప్పుడిప్పుడే అది అప్డేట్ చేశారు. తెలిసినంత వరకు ఇది ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్ము. రేపు దీని గురించి అఫీషియల్ అప్డేట్ కూడా వస్తుంది, బట్ 10వ తారీఖు రిజల్ట్స్ లాగే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారని మాత్రం మనం చెప్పలేము. అంటే చెయ్యొచ్చు, ఏదేమైనా మాత్రం పక్కగా 17వ తారీఖు నుంచి, ఎందుకంటే నాకు ఇంత క్లియర్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఇది ఇప్పుడిప్పుడే అప్డేట్ చేసింది. అండ్ బయటికి అదే అసలు ఇది అప్డేట్ చేసింది గవర్నమెంట్ కాబట్టి, సో ఆబ్వియస్లీ 17వ తారీఖు అనుకోవచ్చు. ఒకవేళ డిలే అయితే 17వ తారీఖు ఆర్ 18వ తారీఖు ఆర్ 19వ తారీఖు ఆర్ 20వ తారీఖు మనకి లాస్ట్ డేట్, మ్యాక్సిమం ఈ డేట్లో మీకు రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. అండ్ రిజల్ట్స్ పేపర్ కరెక్షన్ అనేది కొంచెం బయటకు వచ్చింది, వీడియోస్లో అక్కడిక్కడ చూసే ఉంటారు. అండ్ ఆల్సో ఇది పక్క అని చెప్పడానికి మనకు ఒక క్లియర్ ప్రూఫ్ అనేది దొరికింది, అదేంటంటే కొన్ని ఆడియోలు వైరల్ గా మారాయి, ప్రతి 20 మంది ఇంటర్ విద్యార్థులలో 4కి 0 మార్కులు. సో కొంచెం వీడియో రైట్స్ వల్ల నేను ఇంతకంటే ఎక్కువ క్లిప్ అనేది ప్లే చేయలేను, వీలైతే లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇట్లా చాలా మీడియాస్లో మీకు డిబేట్స్ అనేవి కొనసాగాయి. సో ఈ న్యూస్ చూస్తుంటే మనం చూసింది ఏదైతే వీడియోస్ ఉన్నాయో కన్ఫామ్ అని అయితే తేలుతుంది. మొత్తానికి ఏది జరిగినా మనం అనుకున్న అంటే మనం రాసిన రిజల్ట్స్కి రాయకపోతే లేదు, సప్లిమెంటరీ రాసుకొని అయినా పాస్ అవుతాం, బట్ మనం రాసిన దానికంటే తక్కువ వస్తే మాత్రం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కోసమో లేకపోతే వాళ్ళు డబ్బుల కోసమో ఆర్ ఏదో ఒక కారణం చేత వాళ్ళు ఎలా నచ్చితే అలా కరెక్షన్ చేస్తే రేపు పొద్దున్న మీ లైఫ్ అనేది ఈ ఇంటర్ మార్క్స్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు రాసిన దానికి మీకు మార్క్స్ తక్కువ వస్తే మాత్రం డెఫినెట్గా మనం ఏదో ఒకటి చేద్దాం, లేదు మీరు రాసిన దానికి మీకు ఓకే అంటే మీరు ఫెయిల్ అయిపోయినా సరే మీరు సప్లిమెంట్ రాసుకుంటారు, మీకు ప్రాబ్లం అనేది ఉండదు. సో మీరైతే టెన్షన్ పడకండి, మీరు రాసిన దానికి మీకు డెఫినెట్గా జస్టిఫై అయ్యేటట్టు మనం చూద్దాము. అండ్ టెన్షన్ పడిన అవసరం లేదు, ఈ వీడియోస్ లీక్ అయినా సరే అది రీకరెక్షన్ చేస్తారు మ్యాక్సిమం, లేదన్నా సరే మళ్ళీ కూడా చేస్తారు. సో టెన్షన్ పడకండి. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, దానికోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.